మా జీవితాన్ని తండ్రి సరైన మార్గంలో పెట్టుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీరు మాకు అనుగ్రహించిన సన్నిధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మాకు తోడుగా ఉంటే విలువైన మీ జ్ఞానం వాక్యం కంటే నేర్చుకొని గ్రహించడానికి మీ సహాయాన్ని కోరుకుంటాం. క్రీస్తు పేరట ఈ ప్రార్థనను కొనవాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చెరవచ్చిన అందరికి క్రీస్తు నామంలో నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని ఈ పిల్లల గత వారం మనం ఆలోచించినట్లుగా మానవులని మహోన్నతిని విద్య అన్న అంశంలో మరి రెండవ భాగాన్ని మనం ఆలోచిద్దాం. మానవులని మహోన్నతిని విద్య చివరి వారం జరిగిన సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకు బ్రతుకునిచ్చి తన కోసం బ్రతికి తానున్న లోకానికి పరలోకానికి తన పిల్లలందరినీ చేర్చుకోవాలని ఆశపడితే లోకానికి వచ్చిన ఈ మనిషి ఈ రెండు లోకాన్ని చూసి ఇదే జీవితం అనుకుని పొరపడి తను వెళ్ళవలసిన తన గమ్యస్థానాన్ని మర్చిపోయాడు. తను చేరవలసిన తన లోకాన్ని మర్చిపోయాడు. తనను పుట్టించిన పరలోకం తండ్రిని మర్చాడు. చేతులు చాపి దినవెల్లా తన పిల్లల వైపు చూస్తూ నా పిల్లలు నా దగ్గరకు రావాలి అని ఆవేదనను అర్థం చేసుకునే వాడిగా మనిషి మిగిలిపోయాడు. కారణం ఏంటంటే ఎందుకు మనిషి దేవుడికి దూరం అయ్యాడు అంటే చివరి వారం మీకు కొన్ని మాటలు చూపించాను. నీ విద్య నీ జ్ఞానం నిన్ను చెరిపివేశాయి అని దేవుడు పల్లేనిలోని మనుషులను భయపెట్టే మంత్రాల పేరుతో మాంత్రిక విద్య అదొక విద్య అయింది. బైబిల్లో కనబడిన కొన్ని విద్యలు మీకు చూపించారు. అలాగే ఈరోజు భూమి మీద మనుషులు మాట్లాడుతున్న మాట కోటి విద్యలు కోటి కొరకే. అంటే కోటి విద్యలు మనిషి కనిపెట్టుకుని ఏదో ఒక విద్యలోనికి మనిషి వెళుతున్నాడు. ఆ విద్య ద్వారా తన బ్రతుకు కాలాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక లాయర్ అయ్యాడు, ఒక ఆయన టీచర్ అయ్యాడు, ఒక ఆయన డాక్టర్ అయ్యాడు, ఒక ఆయన యాక్టర్ అయ్యాడు. ఏమంటే లోకంలో ఇంకేవో బోల్డ్ రకాల వృత్తులు విద్యలు ఏదో ఒక విద్య మనిషి ఎన్నుకుంటున్నాడు. ఆ విద్యలో కొనసాగుతున్నాడు. ఆ విద్య అనేది అతను నేర్చుకున్న విద్య అనేది అది చదువు కానివ్వండి, చేతి పని కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి, అది కొద్ది కాలం అతను బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అన్న వాస్తవాన్ని చివరి వారం నేను చెప్పాను. లాయర్ గారైనా, డాక్టర్ గారైనా, యాక్టర్ గారైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా బ్రతుకున్నంత వరకే. అంతేగా బ్రతుకు పోయిన తర్వాత అంటే మరణించిన తర్వాత ఈ విద్యలేవి మనతో పాటు రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు, ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మరణించిన తర్వాత ఆయన పదవి ఏమైపోయిందని చెప్పాలా? కూడా వెళ్ళిందా ఆయన పదవిలోనికి? రాజయ్య గారు వచ్చేసారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసారు. పదవులు, విద్యలు, ఉద్యోగాలు భూమి మీదే ఉంటున్నాయి. అది చేసిన మనుషులు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి మరణం తర్వాత మనిషి బ్రతకాలి అంటే నేర్చుకోవలసిన విద్య ఏంటి? ఇక్కడ బ్రతకడానికి నువ్వు నేర్చుకున్నావు ఏదో ఒక విద్య. కొంతమంది డ్రైవింగ్ నేర్చుకున్నారు, కొంతమంది ఏమంటే ఇంకా చిన్న చిన్న వృత్తులు ఉన్నాయి కదా, మీకు కాఫీ పని నేర్చుకున్నారు, చిన్న వ్యాపారం నేర్చుకున్నారు. మనుషులు రకరకాల వృత్తులు నేర్చుకున్నారు. ఏదో ఒక చిన్న పని నేర్చుకుని ఆ పనిలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు విద్య అనేసరికి బ్రతకడానికి కష్టపడి పనిచేసి బ్రతికేవారు. ఈ మధ్యకాలంలో విద్యలు ఎలా ఉన్నాయంటే
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవతల వాడిని ఏడిపించి అవతల వాడిని నొప్పించి అదొక రాక్షసానందం. ఆ వీడియో తీసి నెట్లో పెట్టి దాంతో కూడా బతుకుతున్నారు. ఇదొక మిజ్జిప్పుడు మీకు తెలుసు కదా, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏంటి వీళ్ళు పెడుతున్న వీడియోలు. అంటే బ్రతకటం కోసం నువ్వేమైనా చెయ్యి, బ్రతకటం కోసం నువ్వు ఎలాగైనా అవతలవాడిని మోసం చేసైనా, అవతలవాడిని నాశనం చేసైనా, అవతలవాడి గౌరవాన్ని తీసైనా, నువ్వు మొత్తం మీద నువ్వు బ్రతకాలంతే. నువ్వు బ్రతకడానికి నువ్వు ఏదో ఒకటి చేయి. ఇది లోకం, ప్రస్తుత లోకం. సో లోక విద్య మనిషిని పాటు చేసింది, లోక విద్య మనిషిని నాశనం చేసింది అని దేవుడు ఎంత మొత్తుకున్నా వినని ఈ మనుషులు, ఈ భూమి మీద సరైన విద్యను నేర్చుకోలేని ఈ మనుషులు, మరణం తర్వాత నువ్వు బ్రతకాలి అంటే ఒక విద్య నేర్చుకోవాలని దేవుడు వైపులో చెప్పాడు. యోహాన్ సువార్త 5:39 జాగ్రత్తగా వెళ్ళుద్ది అండి. చివరి వారం మహోన్నతుల విద్య అనగానే వాక్యము నేర్చుకోవటం అన్న సంగతి మీరు విన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా యోహాన్ సువార్త 5:39 జాగ్రత్తగా బైబిల్లో చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలచుచు వాటిని పరిశోధిస్తున్నారు. కింద ఫుట్ నోట్ లో అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. ఏమంటే ఇక్కడ లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలచుచు వాటిని మీరు పరిశోధిస్తున్నారు. జాగ్రత్తగా వినాలా. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉంది అంటే అర్థమేంటి? బాగా ఆలోచించండి. ఒక్కోచన లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉంది కనుక మీరు వాటిని ఏం చేయాలంట? పరిశోధించాలి. లేఖనాలు అనగానే ఏంటి? వాక్యం. ఇప్పుడు వాక్యంలో మనిషికి నిత్య జీవం ఉందంట. అసలు బైబిల్ అర్థం కాలేదండి క్రిస్టియానిటీకి. నిత్య జీవం నీకు ఎక్కడ ఉంది అంటే లేఖనంలో ఉంది, వాక్యంలో ఉంది. వాక్యం వచ్చిన వాడికి, వాక్యం నేర్చుకున్న వాడికి నిత్య జీవం వస్తుంది. ఎలాగా ఎలా వస్తుంది? మీరు చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి చదువుతున్న వాక్యం ఇది, జాగ్రత్తగా వినాలి. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉంది అంటే చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, ఆ బ్రతుకు నిత్యము ఉండిపోతుంది. ఆ బ్రతుకు నీకు కావాలి అంటే నువ్వు లేఖనాలను పరిశోధించాలి అన్నాడు దేవుడు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు ఏం చేయాలి? పరిశోధించండి. నిత్య జీవం, నిత్యము ఉండిపోయే జీవం మనిషికి లేఖనాలలో ఉందంట. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు మీకు. చివరి వారం చెప్పానుగా మహోన్నతుని విద్య అనగానే ఏంటి? దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్యనెరిగిన వాని వార్త అని చదువుకున్నారు. ఈ దేవవాక్కులు, దేవుని వాక్కులు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు, ఈ దేవుని మాటలలో మనిషికి నిత్య జీవం ఉంది అని ఇప్పుడు యోహాను 5:39 మనకు అర్థమైంది. మీకు మాట్లాడుతారు, ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద మనుషులు కనిపెట్టిన కోటి విద్యలలో ఏ విద్య అయినా నిత్య జీవాన్ని ఇస్తుందా? 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇస్తుందా? అంతే కదా. లాయరు, లాయరు విద్య అతను ఎంతకాలం బ్రతకడానికి ఉపయోగపడింది? డాక్టర్ విద్య ఎంతకాలం బ్రతకడానికి ఉపయోగపడింది? యాక్టర్ విద్య, యాక్టింగ్ కూడా ఒక విద్య కదండి. ఎందుకంటే యాక్టింగ్ స్టూడియోస్ ఉన్నాయి, యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, దాన్ని కూడా విద్య కింద నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ విద్యలైనప్పుడు ఏ విద్య మనిషిని శాశ్వతంగా బ్రతికిస్తుంది? పోనీ ఎవడైనా ఇన్స్టిట్యూట్ పెట్టి మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాడికి చావే లేదు అనడా? లోపల మనిషి లోపల ఏ చచ్చి కూడా ఏదో బయట మనుషులు కలిగేటట్టు క్రైస్తవులు
లోకం ఆ కొడు అని ఏమి మేము బ్రతంత మాత్రం ఉపయోగపడది, మేము చచ్చిపోయి తప్పకుండా లేదు, మేము వాక్యం జీవించిన ఎలా బ్రతకలు అంటే చెప్పిన మాట ప్రకారం జీవించి బ్రతకే యావత్త దేవుడు పుట్టించి దేవుడు మాట పనులు వెళ్ళి తద్వారా దేవుడు వాక్కు మాట అంతే కదా. దేవభక్తుడు అబ్రహాము ఏం వచ్చింది ఆ కల్దీతో వచ్చింది వాక్యము వెళ్ళు ఏంటంటే మార్చింది వాక్యం జీవితాలను చేసి మార్పుది దేశానికి భాషపడే నేను ఆమెయు దేవుని ఉన్న నాటికి జీవాన్నిస్తుంది మనకు కూడా అంటే మన దేవానికి దేవుడు అలాగే దేవుడి జీవానికి వస్తుందంటే దేవాలపించాడు మాట్లాడే బైబుల్ మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మాట్లాడు మాట్లాడుతూ మాట మరీ చేసి బ్రతు మార్చుడే మోసిస్తే తర్వాత వాక్యం ఇప్పుడు ఏం చేశారు వాక్యం వెనకారు గుడి సభ మీద వచ్చడానికి మీరు కాదు సభ నాశిస్తాడు సభ పెట్టినప్పుడు మీరు సర్వడానికి సృష్టి పడతాను తినాలి చిన్న లా కూడా ఏమి జీవించాడు అంటే మాట్లాడే ప్రయత్నం అలాగే ఆశీర్వాదం దేవుడు తన ఒక మాట చూపిస్తాడు.
పత్రిక. నియంతులు కానీ నీతి నువ్వు వింటర్ కూడా నిన్ను విడతీసండి. దేవుడు దేవుడు లోకాన్ని పరిశీలించను, దేవుడు శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి. భూమిని తనకు వస్తాడు చదువు ప్రతిసారి చదువుతున్న దేవుడి ఎలా గురించి ఆశిస్తాని ఎన్నో ఆశలు కొరకు ఆశ చదివినప్పుడు ఆయన ఏం చేయాలి దేవుడికి ఆలోచన కనుక తీసుకుడు చెప్పిన మాట ఆలోచించు అప్పుడు వారికి దేవుడు కొరకాలు ఏమి లోపల ఆమె ఉన్నారు ఇల్లు అబ్రహానికి ప్రవహించే ఎవరికాడు రాష్ట్రుడికి నీ లోపల పడాలడు ఇల్లు ఒకటి ఎకరాలు వాడు ఎలా ఒయ్యి ఎకరాలు వాడు ఎలా ఉంటుంది అసలు ఇల్లు అంతా నా లోపల ఏదో మన మనిషిగా చూస్తే దాని ఎలా ఉంటారు ఎంతవరకు కనుక ఇప్పుడు చెప్తానంటే ఈ లోపల మనం బ్రతికిన లోపల జీవితకాలం తెలుసుకుంటూ ఉండాలి. మహత్వ విద్య విద్య ఇది లేఖనాలు మరో అందరి మాట వచ్చు వాళ్ళు మనుషులు చాలా వాళ్ళు ఎవరు వస్తుందో వాళ్ళు మారుతారు దేవుడు దాన్ని నువ్వు చూడంటే దైవత్వపు లక్ష దైవ దైవత్వ త్యాగం దైవ ఆచరణ దేవుడిని చనిపోతున్నాడు ప్రార్థనలో తెలిసింది నిద్రలో చంపే జీవితం
ఎంబులెన్స్ పంపిస్తాను. ఎవడో చదువుతున్నారు అమ్మాయి ఏ తరగతి లేదు, ఊరికి వెళ్ళి వస్తారు కదా వస్తారు. పిల్లలు ప్రింట్ అయిపోయింది, ఎవరో చదువుతున్నాయి ఆశిస్తే అబ్బాయి ఇంకాలం చేసినట్టు పిల్ల చేశారు ఊళ్ళో పిల్లలు పదమూడు పదహారు రెండు సంవత్సరాలు ఆడపిల్ల మంది మగ్గ కలిసి చేశారు చెప్పండి భయం కదా అలాగిపోయిందండి. తర్వాత ఊరికి వెళ్ళారు పోలీసు చదువుకున్నారు నలుగురికి జైలు చిన్న ఒక జైలు పిల్లలు అది ఆలం కూడా వేస్తారు పక్క తగ్గిస్తారంటే స్కూల్లో ఉంటే చదువు బయట ప్రపంచం నలుగురిని బట్టి వేసారు. ఇది ఏంటంటే కూరంతున్నది అప్పుడు ఏ ప్రభుత్వం పక్కన నాకు చేతుంది నిజమాసిన గుండెలో ఇవిడ చెల్లాలంటే ఎంత వెళ్తారా భాషించండి అంటే లోపల ఉన్న విద్యవి చదివి ఇలాంటి మంచి పరితరణ వచ్చిన తర్వాత విమోతి తిరుగుతున్న పత్రికలు మాట్లాడు విమర్శన మొదటి చూడండి విమోచన చూడండి మొదటి గర్భంగా భావించి ఏం చేస్తారు చిన్న కుర్రాడు వయసు పెద్దవాళ్ళు ఇతరులు సాయం తల్లి వృద్ధు సొంతం తల్లి చిన్న తన అడగడు వృద్ధుడు కూడా వృద్ధు అని ఎలాగలి అంటే చిన్నలోడు చూడరా చిన్నోడుగా బయట చేస్తాను తండ్రి గావించు వృద్ధి తండ్రి ముసలాడు గారు ఆలోచన చెప్పాడు నా చెప్తారా మీద మంచి ఆశిస్తుంది నేర్పి విద్య అన్నాడు ఇంకా చూడదు చెల్లికి అక్కడే పాడుచేయట బాగుంది ఎందుకంటే స్కూల్లో అవి చెప్తా విచిత్రం ఇంకా సినిమా చేస్తా ఏంటంటే అన్నోడైతే తమ్ముడు పెద్దదా అక్క ఇది విద్యం ఇది వచ్చిన వెళ్ళి సగంకి వచ్చిన వాళ్ళు అందులో అన్న సగంకి వచ్చిన వాళ్ళు అమ్మ అంటే ఇంత ఇష్టం నా చేస్తాడు దీంతో చాలా జాగ్రత్తగా బద్ధం ఉండాలి ఈ విద్య దేవుడు ఎప్పుడు మాట్లాడుతుంది లోపల మీరు ఆడుతుంది ఈ మాట పరాయి తప్పుతో చూస్తారు చూసా
అంటే ఎవరి సినిమా కాబట్టి ఈరోజు సీరియల్ టీవీలో షూ కూడా యాంకర్ యాక్టర్ కూడా అట్లా వస్తుంది అంటే అవసరం చూపించి వచ్చి ప్రోగ్రామ్ ఏంటో అంటే రాకోండి ఏం చెయ్యొద్దంటే దెయ్యం అంత ఏం చేస్తాను చూడాలి శ్రీరేఖ సినిమా ఏం చెంది అవును టీవీ నీతో ఏం చెంది అప్పుడు చూసేటట్టుగా లేదా పండు మీరు తినొద్దా తినేటట్టు మాట్లాడదు రోజు మాట్లాడి మనతో చూడండి మనుషులు గుర్తుంది కట్టేయకుండా కనీసం చూడండి దేవుడి లేకపోతే వాక్యం లేకపోతే జనులు ఎలా అవుతారంట పట్టు లేకపోతే కట్టు దేవుడు వాక్యం కూడా ఏతో జవాబంలో ఒకరు కట్టే వాళ్ళు ఏంతో కడతారు అదు పెడుతుంది నీ ఆట అదుపులో మాట అదుపు చూపులో మరి అదుపులో పడవలసిందంటే వాక్యం మొత్తంలో మాట్లేదండి మొత్తంలో మాట్లాడదు వినాలి గుడాలా ఇంజక్షన్ రాకుండా ఇంజక్ మనిషిని మారదండి ఆ వాక్యం తీసుకొచ్చి చూపెట్టాడు ఎలా మారుతుంది మంచి పడే నేర్చుకున్న విద్య మహోని విద్య మార్చి మాట్లాడాలి హృదయాల్లో వేడుకుంటాం తండ్రి